వెల్కమ్ టు మై ఛానల్ విజయ యరుబండి బ్లాగ్స్. ఈరోజు మనం పోచ్డ్ ఎగ్ మసాలా కర్రీ చేసుకుందామండి. కావలసిన పదార్థాలు 3 ఎగ్స్ అండి, అలాగే 2 పెద్ద ఉల్లిపాయలు, పసుపు, ఉప్పు, కారం, పొడి మసాలా, అలాగే కొద్దిగా ఆయిల్ 1/2 బౌల్. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని పాన్ పెట్టేసుకుని ప్రాసెస్లోకి వెళ్దామండి. హాఫ్ బౌలు ఆయిల్ వేసేస్తున్నానండి. ఈ కోసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని అవి కొంచెం బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకుందామండి. ఇలా దగ్గరుండి తిప్పుకుంటా ఉండండి. ఉల్లిపాయ మాడిపోతే కనుక ఫ్లేవర్ వేరేగా వస్తుంది. కొంచెం ఇది బ్రౌన్ షేడ్ వచ్చే వరకు కూడా దగ్గరుండే వేపుకోవాలండి. ఇప్పుడు దగ్గరికి వస్తుంది బ్రౌన్ షేడ్కి, కొంచెం ఇంకొంచెం కలర్ వచ్చే వరకు మిక్స్ చేసుకుందామండి. ఇప్పుడు 1/2 స్పూను పసుపు, అలాగే 1 స్పూను ఉప్పు, 2 స్పూన్స్ కారం వేసుకుందామండి. వేసుకుని మిక్స్ చేసుకుందామండి. దీనికి ఉప్పు 1 స్పూన్ సరిపోద్దండి, ఎందుకంటే ఎగ్లో కొంచెం సాల్టీ ఇది ఉంటుంది కాబట్టి. ఇలా మిక్స్ చేసుకుందాం. కొంచెం ఈ కారం ఉప్పులు కూడా మగ్గిన తర్వాత అప్పుడు దీనిలో 1-2 బౌల్స్ వాటర్ వేసుకుందామండి. ఇలా మగ్గిపోయింది. ఇప్పుడు మనం వాటర్ వేసి మిక్స్ చేసుకుందాం. 2 బౌల్స్ వేస్తున్నాను చూడండి నేను, సరిపోతుంది 2 బౌల్స్. ఇప్పుడు మిక్స్ చేసుకుందామండి. ఇంకా ఉప్పు కారం అది కూడా మీరు చూసుకోకర్లేదండి, కరెక్ట్గా ఈ కొలత సరిపోతుంది. ఇది కొంచెం మూత పెట్టేసుకున్నాము, కాస్త బాయిల్ అవుద్ది అన్నమాట. వాటర్ బబుల్స్ వచ్చేటప్పుడు మనం ఎగ్స్ ఎలా వేసుకోవాలో చెప్తాను. కొంచెం ఫ్లేమ్ పెంచాను ఇప్పుడు లైట్గా. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఇదిగోండి ఇలా బబుల్స్ వస్తుంది కదా. ఇప్పుడు ఎగ్స్ 3 కొట్టేసి వేసుకుందాం అన్నమాట. అది ఇంకా ఎగ్ వేసిన తర్వాత ఏమీ మిక్స్ చేయకూడదండి, కొట్టేసి అలా మూత పెట్టేసుకోవడమే మనం. అట్లా ఎగ్ అలా ఉంటుంది అన్నమాట. ఇట్లా కొట్టేసుకోండి. ఇలా 3 గుడ్లు ఇలా కొట్టేసి వేసేస్తున్నానండి. నేను 3 గుడ్లు పెట్టాను కదా, 3 వేసేస్తున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టేసుకుందాం 1-5 మినిట్స్. స్టవ్ కూడా కొంచెం ఫ్లేమ్ తగ్గించేసాను మళ్ళీ. ఇప్పుడు ఎంతవరకు వచ్చిందో చూద్దామండి. ఎదుగున్న ఎగ్ అంతా కూడా అలాగే ఒకే చోట అలా ఉడికి ఉంది చూసారా. కొంచెం ఒక్కసారి ఊరికే చుట్టూ ఎగ్ను కదపకుండా చుట్టూ మిక్స్ కలపండి కొద్దిగా లైట్గా, అంతే అలా చాలు. మళ్ళీ మూత పెట్టేస్తున్నానండి. 1-3 మినిట్స్ తర్వాత మనం మూత తీసి చూసి దీన్ని ఎలా ఉన్నా దాన్ని అలాగే రివర్స్ చేద్దామండి. ఎందుకంటే అడుగు వైపు అంతా ఉడికిపోయింది కదా, పైన కూడా ఏమన్నా ఉంటే
కొంచెం ఆ వాటర్లో బాయిల్ అయిపోద్ది అన్నమాట. అలా అది విడిపోకుండా జాగ్రత్తగా తిప్పేసుకోండి. నాకు దాంతో విరిగిపోతుందని చెప్పి మళ్ళీ వేరే గంటి కూడా తీసుకుని రెండింటితో కలిపి తిప్పుకున్నానండి. ఎదగం చూసారా, ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అన్నమాట. ఇలా తిప్పేశాను కదండి, మూత పెట్టేస్తున్నాను మళ్ళీ. ఆ ఉన్న నీరు కూడా బాయిల్ అయిపోతుంది అన్నమాట. ఇదిగో చూసారు కదా, అదంతా కూడా ఇదైపోయి మనకి నూనె కనపడుతుంది కదా, ఇప్పుడు పర్ఫెక్ట్గా ఇది తయారైపోయినట్టు అన్నమాట. ఇప్పుడు మనం పొడి మసాలా పెట్టుకున్నాం కదా ఒక స్పూను, అది కూడా వేసేస్తున్నానండి. వేసి ఒకసారి గంటితో తిప్పకుండా మనం చేపల కూరకైతే ఎలా అనుకుంటామో అలా ఇలా అనుకుంటే అదంతా కూడా మిక్స్ అవుతుంది అన్నమాట చక్కగా. ఆ ఫ్లేవర్ అంతా కూడా గుడ్డుకు పడుతుంది. ఇలా అనుకుని పెట్టేసుకోండి చాలు. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నానండి, సరిపోతుంది. ఇంకా చూసారుగా రెడీ అయిపోయిందండి. నేను సర్వింగ్ బౌల్లోకి కూడా తీసేస్తున్నాను. ఇలా ఈజీగా చేసేసుకోవచ్చండి. బ్యాచిలర్స్ కానీ ఎవరైనా సరే వంటరాని వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ కొత్తగా చూసేవాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలా ఈజీగా ట్రై చేయండి మీరు కూడా. ఇది టేస్టీగా కూడా ఉంటుందండి. అలాగే నేను లైట్గా ఉల్లిపాయతో గార్నిష్ చేశానండి. అండి, పోచ్డ్ ఎగ్ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది బ్యాచిలర్స్ కానీ కొత్తగా వంట నేర్చుకునే వాళ్ళు కానీ ఎవరైనా ఈజీగా చేసేసుకోవచ్చు అండి ఈ ప్రాసెస్లో. ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఎప్పుడు మనం ఏంటంటే ఈ గుడ్డు పులుసు కానీ గ్రేవీ కర్రీ కానీ లేదంటే పొరుటు కానీ చేసుకుంటాం కదా, ఇది లేటెస్ట్గా బాగుంటుంది. మనకి రైస్లో కూడా అన్నం అంతా కూడా బాగా కలుస్తుందండి. ఇంకా వేరే కర్రీతో కూడా పని ఉండదు. మీరు కూడా ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఎలా వచ్చిందో. అలాగే కొత్తగా మన ఛానల్ ఎవరన్నా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై ఎవ్రీవన్.